వెల్కమ్ బ్యాక్. ఎస్ఎక్స్ నిఫ్టీ సేమ్ 12 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతోంది. అలాగే ఇందాక మనం కొన్ని స్టాక్స్ గురించి అనుకున్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవాటి నుంచి ఎక్స్ డివిడెండ్ అవుతుంది, 15 రూపాయల డివిడెండ్ ఈ కంపెనీలో ఉంది ఈ స్టాక్స్ నుంచి. అలాగే హెచ్డిఎఫ్సి 36 రూపాయల డివిడెండ్ జూన్ 29 అంటే ఇవాళే దీనికి సంబంధించి ఎక్స్ డివిడెండ్ డేట్ అవుతోంది. సిమిలర్లీ దివీస్ ల్యాబొరేటరీస్ జూలై 2 6 రూపీస్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కూడా జూలై 2 11 రూపాయల 25 పైసల డివిడెండ్ ఈ కంపెనీ సంబంధించి ఉంది. అలాగే చాలా కంపెనీలు, అతిపెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎక్స్ డివిడెండ్ ఎప్పుడవుతున్నాయి గమనించి డివిడెండ్స్ మనకు వస్తున్నాయా రావట్లేదా అన్న అంశాన్ని కూడా ఇన్వెస్టర్స్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎడిల్వైస్ క్యాపిటల్ స్పెషల్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది. ఇవాళతో ఎక్స్ డివిడెండ్ అవుతుంది 5 రూపాయల స్పెషల్ డివిడెండ్ తో పాటు రెగ్యులర్ డివిడెండ్ కూడా 3 రూపాయలు ఉంది. సో మొత్తం 8 రూపాయల డివిడెండ్ షేర్ హోల్డర్స్ రావాల్సింది. అలాగే బోనస్ ఆర్బిట్ కార్పొరేషన్ ఇవాళ నుంచి 1:1 ఎక్స్ బోనస్ అవుతుంది. సో రేపటి నుంచి స్టాక్ ప్రైస్ దీనికి అనుగుణంగా అడ్జస్ట్ కావడం జరుగుతుంది. ఈ అంశాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అలాగే టాటా టీ రేపటి నుంచి రేపటితో ఎక్స్ స్ప్లిట్ డేట్ ఉంది. 10 షేర్లను 1 రూపాయి అంటే 10 రూపాయల నుంచి ఫేస్ వాల్యూను 1 రూపాయికి తగ్గిస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని కూడా ఇన్వెస్టర్స్ గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాలర్ మౌళి మచిలీపట్ నుంచి లైన్ ఉన్నారు. మౌళి గారు హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఫండ్ 1 గ్రోత్ ఎలా ఉంటుందండి? యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ అండి. యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఫండ్ 1 అండి. ఓకే అండి, ఇవన్నీ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇవి థీమ్ తో ఒక స్పెసిఫిక్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. సో డైవర్సిఫైడ్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే వీటిలో అంతగా రిటర్న్స్ మనకు ఉండవు. అయితే మీకు లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ చక్కగా అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే డెఫినెట్ గా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ కొన్ని ఈమెయిల్ సందేహాలను మనం గమనించే ప్రయత్నించేద్దాం. నరసింహరాజు జీటీఎల్ ఇన్ఫ్రా ఫీచర్స్ తీసుకున్నారు ఈయన జూలై సిరీస్ 48-20 లో. అలాగే డిఎల్ఎఫ్ ఫీచర్స్ లో షార్ట్ పొజిషన్ కూడా ఉంది 286 లో. ఇవి ఎక్కడ ఎగ్జిట్ కావాలని అడుగుతున్నారు. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా అయిందండి. కాకపోతే నేను హై నుంచి కొంచెం వీక్ గా క్లోజ్ అయింది. ఏమాత్రం ఒక 50 రూపీస్ వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయడం బెటర్. 50 రూపీస్ పైన కనుక ఇవాళ రేపు నిలబడితే కనుక హోల్డ్ చేయొచ్చు. సో 50 షార్ట్ టర్మ్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అలాగే డీఎల్ఎఫ్ చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ లో కన్సాలిడేషన్ అయ్యి 290 దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవాళ ఏమాత్రం ఒక 295 జస్ట్ ఒక 2 రూపీస్ పైన కనుక క్లోజ్ అయితే బెటర్కు నా ఉద్దేశం ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చి 320 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ కానీ డీఎల్ఎఫ్ మీరు షార్ట్ లో ఉన్నారని అన్నారు, 295 నిలబడితే కనుక మీ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయడం బెటర్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రమేష్ రామచంద్రపురం నుంచి లైన్ ఉన్నారు. రమేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. కరెంట్ లెవెల్ లో ఎల్ఐసి ఫైనాన్స్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా ఫ్యూచర్స్ లో బై చేయడం మంచిదా కాదండి? తర్వాత నా దగ్గర సత్యం 120 రూపీస్ లో ఉన్నాయి సార్, అది ఇంకా హోల్డ్ చేయమంటారా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే టెక్నికల్ గా చాలా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుందండి, 870 నుంచి 1050 వరకు. కానీ లాస్ట్ 2 డేస్ కాబట్టి ఒక చిన్న కరెక్షన్ వస్తుంది. ఏమాత్రం 1000 రూపీస్ పైన నిలబడితే కనుక మీరు బై చేయండి. అలాగే మీరు రెండు రిలయన్స్ ఇన్ఫ్రా అడిగారు. రిలయన్స్ ఇన్ఫ్రా చూస్తే కనుక నేను పాజిటివ్ చూస్తున్నాడు అడిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి మేజర్ కాంట్రాక్ట్ రావడంతో టెక్నికల్ గా ఒక బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సో డెఫినెట్ గా రిలయన్స్ ఇన్ఫ్రా కూడా మన 1000 రూపీస్ నుంచి బ్లీష్ గా చెప్పుకుంటాం. సో హోల్డ్ చేయొచ్చు. రెండు బై చేయాలని హోల్డ్ చేయమంటారు మీరు? డెఫినెట్ గా లోయర్ రేట్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రిలయన్స్ ఇన్ఫ్రా రెండు బై చేయొచ్చు. ఓకే అండి. అలాగే సత్యం 120 లో పర్చేజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రైస్ లో సత్యం కూడా హోల్డ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి స్టాక్ లో ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి స్టాక్ లో కొంత యాక్టివిటీ ఉంది. అయితే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చెప్పలేము. 95-96 పైన నిలబడితే మాత్రం స్టాక్ 105-110 దాకా వచ్చే అవకాశం ఉన్నారు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రాజు విజయవాడ నుంచి లైన్ ఉన్నారు. రాజు గారు ట్రేడింగ్ కోసం ఎటువంటి కార్డ్ బుక్ చేసుకోవాలి సార్? ట్రేడింగ్ కోసం అంటే మీరు ఏం చేస్తుంటారండి? ట్రేడింగ్ చేస్తుంటారా డైలీ? అవునండి. నార్మల్గా ఎలా చేస్తుంటారు? క్యాష్ లో చేస్తుంటారా, ఫ్యూచర్స్ లో చేస్తుంటారా? క్యాష్ లోనే సార్. అంటే మీరు మీకు స్పెసిఫిక్ డౌట్ అడగండి, కరెక్ట్ గా మీ డౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఫండమెంటల్స్ చూసి ఎంపిక చేసుకోవాలి, అలాగే ట్రేడింగ్ కోసం ఎటువంటి స్టాక్స్ ని మనం ఎంపిక చేసుకోవాలి సార్? ట్రేడింగ్ అంటే చాలా వరకు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఏంటంటే ఇండెక్స్ వాటిలోనే మీరు ట్రేడింగ్ చేయడం బెటర్ అండి. తర్వాత న్యూస్ బేస్డ్ అయితే ఉన్నాయి స్టాక్ ని అవాయిడ్ చేయండి. కొన్ని కొన్ని దీనికి చెప్పాలంటే ఈ టైం మనకు చాలండి. చాలా వరకు ఏంటంటే మీరు ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో ట్రేడింగ్ చేయండి. దీంతో పాటు వాల్యూమ్స్ ఏవైతే బాగా ఎక్కువ జరుగుతుంటాయో
వాటిలోనే మీరు చేయండి. తర్వాత ఎఫ్ అండ్ ఓలో ఉన్న స్టాక్స్ లో ఎక్కువ ట్రేడింగ్ చేయండి. ఎఫ్ అండ్ ఓ లేకుండా వాల్యూమ్స్ లేకుండా డ్రైవ్ ఉన్న స్టాక్స్ లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పోర్షన్ తీసుకోవాలి. సో కరెక్ట్ డౌట్ అడిగారండి, మీరు అడిగిన డౌట్ మంచి డౌట్. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మొమెంటం స్టాక్స్ లో మాత్రమే ట్రేడింగ్ కాల్స్ తీసుకోవడం బెటర్ ఆల్వేస్. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు కౌంటర్ లో 2-3 వేల షేర్లు మాత్రమే రోజుకి ట్రేడ్ అయ్యే వాటిని ట్రేడింగ్ కోసం తీసుకున్నాడని ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సో వాటిలో లిక్విడిటీ ఉండదు, మీరు బై చేసిన ప్రైస్ కి సెల్ చేసే ప్రైస్ కి మధ్య వేరియేషన్ కూడా డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఏదైతే ఆర్బిట్రేజ్ జాబింగ్ మార్జిన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మార్జిన్ రాకపోయే ప్రమాదం ఉంటుంది. సో బాగా హాట్ హాట్ గా ఉండే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అలాగే మూమెంటం స్టాక్స్ ని ట్రేడింగ్ కు మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ రామకృష్ణ సోమంచి, ఫెడరల్ బ్యాంక్, భగవతి ఆటో క్యాస్ట్, ఇవి పర్చేజ్ చేయొచ్చే లెవెల్ అని అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ చూస్తే కనుక టెక్నికల్ గా లాస్ట్ 1 వీక్ గా కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా డెఫినెట్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. నా ఉద్దేశంలో ఒక 280 ఆ లెవెల్ వస్తే కనుక మీరు బై చేయండి. సో పరుచూరి వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, యూకే యూకో బ్యాంక్ అనుకుంటాను, నేను యూకే బ్యాంక్ అని రాశారు, యూకో బ్యాంక్ 75 లో పర్చేజ్ చేశారు, ఇది ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఒకసారి మీరు ఎగ్జిట్ అంటే మీరు ట్రేడర్ అయితే ఒకసారి ఎగ్జిట్ కానీ ఇన్వెస్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా యూకో బ్యాంక్ ని హోల్డ్ చేయండి. ఓకే, ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ లో చాలా యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. యూకో బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్లీ ట్రేడెడ్ కౌంటర్, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. దేవి ప్రసాద్ తిరునగరి, ఆర్ఎన్ఆర్ఎల్ ట్రేడింగ్ లెవెల్స్ అడుగుతున్నారు, అలాగే ఎన్హెచ్పిసి కూడా ట్రేడింగ్ లెవెల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్హెచ్పిసి లో నిన్న సడన్ గా మనం అప్ మూమెంట్ గమనించాం. ఆర్ఎన్ఆర్ఎల్ అయితే ట్రేడింగ్ లెవెల్ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఇది మళ్ళీ మిగతా అనిల్ అంబానీ స్టాక్స్ కంపేర్ చేసుకుంటే ఇది సైడ్వేస్ లో ఉందండి. ట్రేడింగ్ ఇప్పుడున్న పరిస్థితిలో 65 రూపీస్ అనేది దీనికి సపోర్ట్, 65-64 దగ్గర లభిస్తుంది. దీని కింద వస్తే మాత్రమే వీక్ గా అని చెప్పొచ్చు. అట్లే మనకి సెల్లింగ్ అనేది హైయర్ లెవెల్స్ లో అరౌండ్ 68-69 దగ్గర సెల్లింగ్ ఉంటుంది. అది దాటితే మాత్రం మార్కెట్ లో దీంట్లో ఫ్రెష్ అప్ అండ్ ఉంటుందండి. అలాగే ఎన్హెచ్పిస్ చూస్తే లాస్ట్ 4 మంత్స్ గా బేరిష్ గా ఉండి ఫస్ట్ టైం నిన్న 30 రూపీస్ పైన బ్రేక్అౌట్ వచ్చింది. ఇది షార్ట్ టర్మ్ బై అవుతుందండి. నా ఉద్దేశం ఒక డిప్ వస్తే కనుక 29 రూపీస్ బై చేయొచ్చు. ఓకే అండి, గీతిక అడుగుతున్నారు, నోయిడా టోల్ బ్రిడ్జ్ గతంలో మీరు సజెస్ట్ చేసినప్పుడు నేను బై చేశానని చెప్తున్నారు, 46 లో బై చేశారు. సో ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ కావచ్చు? 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే ఏం మాత్రం పెరగడం లేదండి. అయితే మీరు కొంత ఎక్కువ మీరు బై చేయగలిగితే కొంత బై చేసి నెక్స్ట్ ఇన్ని రోజులు పెరగలేదు కాబట్టి దీంట్లో ఏదో ఒక టైంలో స్పట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు అరౌండ్ ఇప్పుడు బై చేసింది, తర్వాత ఇంతకుముందు బై చేసింది, 45-46 దగ్గర ఎగ్జిట్ కాదు. సో ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అట్లా చేసుకోండి. ఓకే అండి, ఫైనల్ గా ట్రేడర్స్ కు ఇంకా మరిన్ని మెయిల్స్ మిగిలాయి కానీ సమయం చాలకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నాం. ట్రేడర్స్ ఈరోజు అయితే మార్కెట్ చాలా వరకు స్టార్టింగ్ అనుకో అందరు ఈరోజు చాలా వరకు గ్యాప్ అప్ లో ఓపెన్ అవకాశం ఉంది అనుకుంటే, అయితే ఒక క్షణం గా యూరో పడడం వల్ల ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ అనేవి కూడా +1% నుంచి -0.5% దాకా రావడం జరిగింది. కాబట్టి మన నిఫ్టీ కూడా ఒక 20 పాయింట్స్ దాకా మైనస్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. హిందాల్కో ఒకటి షార్ట్ సెల్ చేయమంటాను, 150 బిలో ఉంటే ఈ స్టాక్ షార్ట్ సెల్ చేయమంటాను, 152 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. 148 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చి 146 దాకా మా వచ్చే అవకాశం ఉందండి. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. సో ఇమీడియట్ గా స్ట్రాంగ్ గా షార్ట్ పొజిషన్ ఏమి కనిపించట్లేదు. సో ఈ వీలుంటే కనుక రిలయన్స్ క్యాపిటల్ నిన్న టెక్నికల్ గా బాగా బుల్లిష్ గా ఉంది, 787 పై నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి. క్లోజింగ్ కనుక 795-800 దగ్గర స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే మటుకు ఆ పొజిషన్ గా 2 డేస్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కుటుంబరావు గారు రికమెండ్ చేస్తున్నారు, M&M బై అబౌ 620 అంటున్నారు, స్టాప్ లాస్ 612 రూపీస్, అలాగే టార్గెట్ కూడా 630 నుంచి 635 వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. అమర్నాథ్ శాస్త్రి గారి రికమెండేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా బై అబౌ 710 రూపీస్, స్టాప్ లాస్ 705, టార్గెట్ 720 రూపీస్. HCL టెక్నాలజీస్ సెల్ బిలో 362, స్టాప్ లాస్ 365 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, టార్గెట్ 356 వరకు వచ్చే అవకాశం ఉంది. HCL టెక్నాలజీస్ వీక్ గా ఉంటుందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరిన్ని ట్రేడింగ్ కాల్స్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం TV5Money.com లో సబ్స్క్రైబర్స్ జాయిన్ అండి. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ ను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మీ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ సదుపాయం లేని వాళ్ళు డీడీ చెక్ రూపంలో కూడా సభ్యత్వం తీసుకోవచ్చు. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఈ పేరుతో చెక్ లేదా డీడీ పంపించండి. ఇంకా ఏమైనా మీకు ఇతరత్ర సమాచారం కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. సో ఎనలిస్ట్ ఇస్తున్న చక్కటి ట్రేడింగ్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ ను తప్పనిసరిగా సభ్యత్వం తీసుకుని మీరు పొందండి. చాలా బాగా వర్కౌట్ అవుతున్న కాల్స్ ఇవి. ఎస్ఎంఎస్ రూపంలో ఉదయాన్నే 8:25 కల్లా మీకు ఫస్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత రోజంతా ఇంట్రాడే కాల్స్ వస్తూ ఉంటాయి ఎస్ఎంఎస్ రూపంలో. అలాగే మెయిల్ బాక్స్ కూడా, మీ మెయిల్ బాక్స్ కూడా రికమెండేషన్స్ పంపించడం జరుగుతుంది. ఇది వరల్డ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో.
తిరిగి మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్ లో కలుద్దాం.